జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా ఇచ్చేద్దాం. అది వాళ్ళు తెలియజేయడం జరిగిందన్న. ఎప్పుడైతే అక్కడ కూడా ఎఫ్ఐఆర్లో రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి భయపెట్టించి యువతకు మీకు భవిష్యత్తు ఉండదు, మీరు రేపటి రోజున ఉద్యోగాలకు పోవాలనుకుంటే ఈ కేసు మీ పైన బలంగా పెడుతున్నాం, మీరేం చేయలేదని చెప్పి కాంప్రమైజ్ అవుతారా లేదా అని వాళ్ళని భయపెట్టిస్తుంటే వణికిపోయి పాపం చిన్న వయసులో ఉన్న వాళ్ళు ప్రాధాన్యపడితే అక్కడి నుంచి నేరుగా మేము అందరం కూడా జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. 307 సెక్షన్ పెట్టమని వాళ్ళపైన ఒత్తిడి తెస్తున్నారు. దయచేసి అటువంటి పొరపాటును చేయబాకమని ఎస్పీ గారిని కోరితే ఆమె చాలా సానుకూలంగా స్పందించారు. వాస్తవాలు కూడా ఆమెకు తెలుసు, ఆమె చెప్పారు. ఎందుకంటే కొంతమంది మీడియా మిత్రులు తెలియపోవచ్చు, కావాలని కథనాలు ఇదేదో ఒకే పార్టీలో జరిగిన తగాదాలుగా చిత్రీకరించడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కాదు, అదే గ్రామంలో జనసేన పార్టీ మేము రణస్థలం నిర్వహించిన యువశక్తి కార్యక్రమానికి యువత అంతా కూడా కదిలొచ్చే విధంగా చక్కటి ఫ్లెక్సులు ఏర్పాటు చేసుకుని జెండా ఎగరేసి ఈసారి మనం జనసేన పార్టీతో ముందుకెళ్దాం నిర్ణయించుకుంటే ఆ గ్రామంలో ఆ చీలిక రాకూడదనే ఉద్దేశంతో భయపెట్టించడానికి కోసం వీళ్ళు చేసిన దౌర్జన్యకరమైన పనులు. లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో క్షీణించింది. ఎక్కడ చూసినా ఇసుక దందాలు, లిక్కర్ మాఫియాలు, కొండలు కొలగొట్టడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం, ఏ ఒక్కరు కూడా ప్రశ్నించినా సరే ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ పైన ఉపయోగిస్తామని చెప్పి భయపడే విధంగా చేస్తున్నారు. ఒక రాజ్యసభ సభ్యుడు పోలింగ్ బూతులకి స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్ళి ప్రజల్ని భయపెట్టిస్తుంటే మహిళలు అడ్డుకొని ఆ రోజున మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయమంటే ఈ విధంగా పోలీసులు రిజిస్టర్ చేశారంటే ఏ విధంగా ఈ వ్యవస్థని నిర్వీర్యం చేశారో ప్రజలు అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీ ఖచ్చితంగా న్యాయ పోరాటం కోసం ప్రతి ఒక్కరికి మెండగా నిలబడతాం. ఏ అంశంపైనా సరే, ప్రత్యేకంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూదందాలు, విశాఖపట్నంలో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇక్కడ అడ్డగోలుగా ఏ విధంగా ఇక్కడి నుంచి ఇప్పుడు విజయనగరం జిల్లా కూడా పాకింది. నిన్న విజయనగరం జిల్లాలో కూడా పాపం ఒక పేద మహిళ దగ్గర 80 సెంట్లు భూమి లాగేసుకుని ఆమె తెలియకుండా ఏ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ విషయం కూడా నిన్న మా దృష్టికి వచ్చింది. ఈ నాయకత్వం విచ్చలవిడిగా ఈ ప్రాంతాన్ని దోచుకోవడానికి కోసమే వాళ్ళు వస్తున్నారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కోసం కాదు. వాళ్ళు కేవలం దృష్టి సారించింది ఇక్కడ ఉన్న భూములపైన, ఇక్కడ ఉన్న వనరులపైన. ఈ ప్రాంత ప్రజలు పాప ఎక్కువగా ఆశించారు, కష్టజీవులు, సామాన్యంగా చాలా సింపుల్గా బతికే వ్యక్తులు కాబట్టి ఇటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఈ విధంగా ఇక్కడ పరిపాలిద్దామని చెప్పి పొద్దాక ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదని నేను ప్రశ్నిస్తున్నాను. జనసేన పార్టీ నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనండి ముఖ్యమంత్రి గారిని. ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు? ఎందుకు సమాధానం తీసుకోరు? వాస్తవాలు ఏంటో ఎందుకు తెలియాలి కదా ప్రజలు కూడా. ఎక్కడో చోట ఉపన్యాసం ఇచ్చేసి మార్చి కల్లా నేను విశాఖపట్నం మారిపోతున్నాను, మార్చి కాస్త జూలై అయిపోయింది, జూలై కాస్త ఆగస్ట్ అయింది, ఇప్పుడు కొత్తగా మళ్ళీ సెప్టెంబర్కి వచ్చేస్తున్నాం అంటే ఆయన ఎక్కడ పోయి కాపురం పెడితే అక్కడ రాజధానిగా పరిపాలన అక్కడి నుంచే సాగిస్తామని ఆయన చెప్పుకోవడంలో ఎంత విచిత్రంగా ఉందో ప్రజలు గమనించాలి. అదేవిధంగా ఈ జగనన్న నమ్మకం పథకం పచ్చి మోసం. క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా హౌసింగ్ పూర్తి స్థాయిలో రాలేదు. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటా మీరు చూస్తే పిఎంఏవై కింద 95,000 ఇల్లు శాంక్షన్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టగలిగింది ఈ సంవత్సరంలో కేవలం 55. అంటే ఏ పర్సంటేజ్లో మనం పనిచేస్తున్నాం ఒకసారి అర్థం చేసుకోవాలి. పూర్తి స్థాయిలో వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ విఫలమయ్యారు. ఎక్కడ చూసినా కూడా కేవలం రాజకీయ కోణం నుంచి మాకు ఏ విధంగా లబ్ధి కలుగుతుందనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీ దీనికి విరుద్ధంగా ఉత్తరాంధ్ర కోసం రాబోయే ఎన్నికల ముందు ఒక స్పష్టమైన ఎన్నికల మేనిఫెస్టో మేము తయారు చేయబోతున్నాం. అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గతంలో రణస్థలంలో జరిగిన సమావేశాల్లోనే ఆ రోజు చెప్పారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న యువతకు భరోసా కల్పించడానికి, చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకురావడానికి, ఏ ఒక్కరు కూడా వాళ్ళ గ్రామాలు వదిలేసి వాళ్ళ కుటుంబాలు వదిలేసి వలసలకు వెళ్లకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటట్టు జనసేన పార్టీ దానికి కట్టుబడి ఉంది. అందుకు ప్రత్యేకమైన మేనిఫెస్టో మేము తీసుకురాబోతున్నాం రాబోయే రోజుల్లో అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మత్స్యకారుల సోదరుల కోసం మేము నిరంతరంగా ప్రతి సందర్భంలో కూడా మేము దాని గురించి పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు సోకాళ్ళు నిర్మాణం చేసే ఈ పోర్ట్లు కూడా
మత్స్యకారులకు ఎక్కడ ఉపయోగపడే విషయం కాదు. ఖచ్చితంగా ఫిషింగ్ హార్బర్లు, జెటీలు త్వరలోనే అది నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు ఒకేసారి జరగాలి. అది జరగకపోతే మాత్రం రాష్ట్రానికి అభివృద్ధి జరగదు. కాబట్టి ఈ అభివృద్ధి పదంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకంగా దృష్టి సారించి మా పార్టీ బలోపేతం కోసం అన్ని జిల్లాల్లో మండల అధ్యక్షులు, మండల కమిటీలు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా విశాఖపట్నం నగరంలో కూడా వివిధ డివిజన్లకి అక్కడ ఉన్న మా రాజకీయ పరమైన ఫుల్ టైం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి తగిన బాధ్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ఒక బలమైన పార్టీగా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మేము ఎదగబోతున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, నిన్న జరిగిన సమావేశం రాజకీయ పరంగా ఖచ్చితంగా చాలామందికి ఎంతో ఆసక్తి ఉంది. పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం క్రితం ఇప్పటంలో జరిగిన మా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలనేది ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అది చాలా అవసరం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ప్రతి ఒక్క